వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా చేనేత కార్మిక పనులు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా జాలర్లు సముద్రంలో చేపల వేటని నిలిపివేశారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు చోట్ల వరినార్లు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా చేనేత కార్మిక పనులు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా జాలర్లు సముద్రంలో చేపల వేటని నిలిపివేశారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు చోట్ల వరినార్లు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా చేనేత కార్మిక పనులు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా జాలర్లు సముద్రంలో చేపల వేటని నిలిపివేశారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు చోట్ల వరినార్లు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. శ్రీధర్ చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకు ఉధృతమై తుఫాను దిశగా పయనిస్తుండటంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న దాదాపుగా 4 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తా ఉంది. నెల్లూరు నగరంలో 2 రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తా ఉంది. ఈ కారణంగా నెల్లూరులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితి శ్రీధర్ చెప్పండి. ఈ 4 రోజులు వచ్చిన వెంటనే వర్షం 4 రోజుల వర్షంతో ఎకరాలు ఇప్పటికే
ప్రస్తుత పరిస్థితి రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.